हेलो फ्रेंड्स, वेलकम बैक टू मिश्र बोटलम चैनल। नेन मी लोकेश ने ई वीडियो वच्चेसी लास्ट वीक नेन ग्रेजुएशन ब्लॉग एंडिंग लो मैं मिला ट्रिप वेल्तामनी मेंशन चेशाननमाट। सो ई वीडियो वच्चेसी दानिकी संबंधिंचिन ट्रावल ब्लॉग। अलाने एवरैते लास्ट वीक नेन पेट्टिन ग्रेजुएशन ब्लॉग एवरैते चूडलेदो इप्पुडु नेन ई बटन डिस्क्रिप्शन लो इस्तान्नानमाट, वेल्लि चूसेयंडि। ई ट्रिप टोटल गा 3 डेस్ జరిగిందన్నమాట। सो ఈ 3 డేస్ మేము ఏం చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళామని మీకు తెలియాలంటే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి। సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ బ్యాక్ ఇంటు ద వీడియో। टोटल का 10 मेंबर्स अन्नमाट मन बैच। प्रति चिन्न ट्रिप की मैं एक्कडिकि वेल्लिना ऐदु आरुगुरु वेल्लेवाल्लं, एंदुको तेलियकुंडा नलुगुरु ड्रॉप अय्येवाल्लु। सो ईसारि एलागैना अंदरू कलिसि वेल्लालनि चेप्पेसि रकरकालुगा प्लान लेसि चिवरिकि ओक प्लान फिक्स चेशामन्नमाट। इप्पुडु वच्चेसि ट्रिप प्लान। मेमु वेल्लिन प्रति चिन्न ट्रिप लो प्लेस कि वेल्लिन तर्वात अक्कड नेक्स्ट एं चेयालि, नेक्स्ट ए प्लेस कि वेल्लालि, नेक्स्ट एम चेयालने डिस्कशन लो सगम टाइम वेस्ट अवुतुंदि। अंड अदि आफ कोर्स अदि चेयडं करेक्टे एप्पुडैते मनं तक्कुव मंदि उन्नाम मात्रमे, कानी एक्कुव मंदि उन्नप्पुडु अनि तेलियनि प्लेस कि वेल्लिनप्पुडु मन को गाइड कावाली। सो अंदुके मेमु ओक लेटेस्ट ट्रेंड नी फॉलो अय्यां, अदि एदैते इप्पुडु वैरल अवुतुंदो। सो ओक ट्रावलर प्याकेज अन्नमाट। अदि एट्ला उंटुंदंटे, सपोज मेमु वेल्लिन दानिकि बीचेस टू माउंटेन्स अने प्याकेज वाळ्ळतो मेमु मात्लाडुकुन्नाम। लाइक 3 डेस इन दि नाइट्स ई प्लेसेस कवर अवालनि मनं वाळ्ळकि चेप्ते, वाळ्ळु दानिकि तग्गट्टु प्रैस अंड कॉम्प्लिमेंट्स अन्नी मनकि ओक पीडीएफ लागा चेसि मनकि पंपिस्तारन्नमाट। सो अदि गनुक मनकि नच्चिते अंड दानिकि एमन्ना मनं याड् चेयालनि वाळ्ळकि सजेशन्स चेप्पिना, वाळ्ळु दानि इन्पुट्स् गा तीसुकोनि तक्कुव कास्ट् लो वच्चेटट्टु मनकि इस्तारन्नमाट। सो मेमु अदे फालो अय्यामु। अंड इदि ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ కూడా అదే, ఎవరైతే ట్రిప్స్ కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇదే చేస్తున్నారు మోస్ట్లీ। అలా వెళ్ళే వాళ్ళందరికీ ఇది ఒక నైస్ గుడ్ ఆప్షన్ అని చెప్పాలి। మేము కూడా ఇంకా అదే ఫాలో అయ్యి ప్యాకేజ్ తీసేసుకొని వాళ్ళతో డీల్ మాట్లాడుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట। సో దిస్ ఈజ్ ట్రిప్ ప్లాన్ అన్నమాట। గ్రాడ్యుయేషన్ డే అయిపోయిన తర్వాత మేము ఆ రోజు నైట్ కోయంబత్తూర్లోనే రూమ్స్ లో స్టే చేసాము। అండ్ బీచెస్ టు మౌంటైన్స్ వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా మార్నింగ్ 1:00 కి, అంటే ఎర్లీ మార్నింగ్ 1:00 కి కోయంబత్తూర్ టు కొచ్చి ట్రైన్ కి మమ్మల్ని రమ్మన్నారు। టికెట్స్ కూడా వాళ్ళే బుక్ చేశారు, వాళ్ళు చెప్పినట్టు మమ్మల్ని కొచ్చి ముందు వచ్చే అలువా అనే స్టేషన్ లో దిగమన్నారు। ఎందుకంటే మా కోసం అరేంజ్ చేసిన వ్యాన్, ఏదైతే టెంపో వ్యాన్ ఉందో మా 10 మెంబర్స్ కోసం, అది మా కోసం అలువా అనే స్టేషన్ లోనే మమ్మల్ని డ్రైవర్ పిక్ చేసుకోవడానికి వచ్చాడనమాట। సో మమ్మల్ని అలువా అనే స్టేషన్ దిగమన్నాడు। అలువా స్టేషన్కి వచ్చేసరికి మార్నింగ్ అరౌండ్ 6:00 అయింది। సో మేము అలా స్టేషన్ దిగి బయటకు వచ్చి చూస్తే మా కోసం వాళ్ళు ఏదైతే టెంపో వ్యాన్ అరేంజ్ చేశారో అది రెడీగా ఉంది। సో ఇంకా లేట్ ఎందుకు, ఆలస్యం ఎందుకని మేమందరం ఫాస్ట్గా ఎక్కేసి మా ట్రిప్ని స్టార్ట్ చేసాము। టెంపో వ్యాన్ ఎక్కిన తర్వాత మా అందరిలో ఏదో తెలియని జోష్ వచ్చింది। అండ్ మన డ్రైవర్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఎందుకంటే మనతో పాటు 3 డేస్ ఉంటాడు కాబట్టి। సో ఆ డ్రైవర్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేసుకున్నాం। సో అతని పేరే ప్రభు అన్నమాట, మేము అందరం సరదాగా ప్రభు చేట ప్రభు చేట అనేవాళ్ళం। ట్రిప్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి మా ప్రభు చేట ఒక చోట ఆపి మా కోసం ఒక 20 వాటర్ బాటిల్ దాకా కొన్నాడు। దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం సేపు అయిన తర్వాత మా కోసం రిఫ్రెష్మెంట్ ఏరియా అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా అవైలబుల్ ఉండేటట్టు ఒక మంచి ప్లేస్, అతనే తెలిసిన ప్లేస్లో ఆపాడనమాట। అక్కడే రిఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ విషయానికి వచ్చేసరికి దోశలు, ఇడ్లీలు, పూరీలు, ఇంకా మా వాళ్ళు రకరకాలు ట్రై చేశారు। మొత్తానికి ఇంకా టిఫిన్ కూడా తినేసి స్టార్ట్ అయిపోయాము। టిఫిన్ వచ్చేసరికి ఓకే అండ్ సాటిస్ఫైడ్ అండ్ ఈ క్రెడిట్స్ అంతా కూడా డ్రైవర్కి ఇవ్వాలి, ఎందుకంటే మా ప్రభు చేత అన్నకి మేము ఓపెన్ ప్లేస్ వచ్చే ముందు మేము అడిగామన్నమాట, మాకు ఇలా పలానా ఫుడ్ కావాలి అండ్ పలానా టేస్ట్ ఉండాలి అని చెప్పంగానే మేము అలానే కొన్ని రెస్టారెంట్స్ కూడా సెర్చ్ చేసాము గూగుల్ మ్యాప్స్లో। బట్ దానికన్నా కూడా అతను చెప్పిందల్లా ఒకటే, నేను ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను, అక్కడే మీరు తినండి, చాలా బాగుంటుంది అన్నాడు। సో సరే ఫస్ట్ కదా నమ్ముదామని చెప్పేసి ఇట్లా టిఫిన్ దగ్గరికి వచ్చేసరికి చాలా బెస్ట్ ఫుడ్ తిన్నామనే ఫీలింగ్ వచ్చింది। సో మొత్తానికి నేను చెప్పేదల్లా ఒకటే, డ్రైవర్కి ప్లేసెస్ తెలియడం వల్ల ఇదే అడ్వాంటేజ్, మనకి ఫుడ్ బెస్ట్ ఫుడ్ కావాలన్నా కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఆ ప్లేసెస్లో తిరిగారు కాబట్టి। సో ఇలాంటి చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ అనేవి డ్రైవర్కి బాగా తెలుసు అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫుడ్ ఇంత ట్రిప్ చేసి ఫుడ్ అనేది బాగా తినకపోతే గిల్టీగా ఉంటుంది। సో ఇలాంటి చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డ్రైవర్ని అడగడం చాలా బెస్ట్ నన్ను అడిగితే, మొహమాటం లేకుండా। ఇంతకీ మనం డే 1 ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా చెప్పలేదు కదా। సో మార్నింగ్ మనం అలువాలో 6:00కి స్టార్ట్ అయ్యామన్నమాట అండ్ మన డెస్టినేషన్ వచ్చేసరికి మున్నార్. సో అలువా టు మున్నార్ 5 to 6 hours జర్నీ, మనం ఇదే ఫాస్ట్లో వెళ్ళిపోతే ఆఫ్టర్నూన్ 12 to 1 కల్లా వెళ్ళిపోవచ్చు మున్నార్లోకి। బట్ మనం అలా వెళ్ళిపోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే 1:00కి నువ్వు మున్నార్లోకి వెళ్ళిపోవడం వల్ల నువ్వు రిసార్ట్లోనే ఉంటావు, సో అక్కడ రెస్ట్ తీసుకుంటావు, తింటావు అండ్ దెన్ మళ్ళీ నువ్వు సైట్ సీయింగ్ ప్లేసెస్ చూడాలి అని అనుకుంటే 1 డేలో కుదరదు, ఎందుకంటే ఈవినింగ్ 6:00 కల్లా మళ్ళీ నువ్వు రిసార్ట్లోకి రావాల్సిందే। అలానే డే 2 వచ్చేసరికి మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి। సో డే 1 ఒక్కటే మున్నార్, మున్నార్లో మనం 12:00కి 1కి రిసార్ట్కి వెళ్ళిపోయి అలానే అక్కడ రెడీ అయ్యి తిని
ఆఫ్టర్నూన్ మళ్ళీ సైట్ సీయింగ్ ప్లేసెస్కి బయలుదేరి 6 o'clock అలా రావాలి మళ్ళీ రిసార్ట్కి అనేది ఇంపాసిబుల్ అండ్ వెరీ వేస్ట్ ఆఫ్ టైం కూడా. అందుకని బీచెస్ టు మౌంటైన్ వాళ్ళు చెప్పినట్టుగా మనం ఇప్పుడు వెళ్తున్న స్పీడ్కి స్లోగా వెళ్తూ మున్నార్కి సాయంత్రం డైరెక్ట్గా 6 o'clockకి అదే స్లీపింగ్ టైంకి ఆ టైంకి మున్నార్కి వెళ్ళిపోతే మధ్యలో మనం చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ అనేది కవర్ చేయొచ్చు. సో ఈ ఐడియా మాకు నచ్చింది అండ్ ఇదే ఫాలో అయ్యాం కూడా. అలా ప్లాన్ని ఫాలో అవుతూ స్లోగా వెళ్తున్నప్పుడు వచ్చిన ఫస్ట్ సైట్ సీయింగ్ ప్లేసే ఈ వాటర్ఫాల్స్. ఈ వాటర్ఫాల్స్లో మనం ఎగిరి దూకే అంత ఏం సీన్ లేదు కానీ జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది. సో మేము అలా దిగి ఫొటోస్ తీసుకొని మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాం. అలా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన సెకండ్ సైట్ సీయింగ్ ప్లేస్ వచ్చేసరికి స్పైస్ ప్లాంటేషన్. సో ఈ స్పైస్ ప్లాంటేషన్కి ఎంట్రీ టికెట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఈ ప్యాకేజ్ వాళ్ళే ముందే చెప్పేశారు మేము పే చేస్తామని చెప్పేసి. సో అక్కడ వాళ్ళకి మేము పలానా ప్యాకేజ్ డీల్తో వచ్చాము అని వాళ్ళకి చెప్పంగానే సో వెంటనే మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిపోయారు ఎంట్రీ ఫీజు ఏం లేకుండా. అండ్ దెన్ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చెట్లే ఉన్నాయన్నమాట, లైక్ అన్ని ఆయుర్వేదిక్ చెట్లు, కొన్ని మెడిసిన్స్ చెట్లు, అట్లా చాలా చాలా రకరకాల చెట్లు ఉన్నాయి ఒక 30 దాకా. సో మనకు ఒక గైడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఆ గైడ్ వచ్చేసి మనకి ప్రతి చెట్టు గురించి దాని యూజెస్ ఏంటి, అసలు దేనికి వాడతారు, దానివల్ల ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, సో మొత్తం బ్రీఫ్గా ప్రతి ఒక్క చెట్టు గురించి చెప్పింది. సో అవన్నీ నేను ఒక వీడియోలో రికార్డ్ చేశాను, బట్ అది ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తే చాలా కష్టమవుతుంది. సో అది ఆల్మోస్ట్ 30 minutes దాకా ఉంది. సో ఆ లెంత్ వల్ల నేను పెట్టలేదు ఈ వీడియోలో, కానీ దాన్ని నేను డ్రైవ్లో అప్లోడ్ చేసి కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేశాను. సో ఎవరైతే మెడిసిన్స్ కావాలని అనుకుంటున్నారో లేదా వాటి యూజ్ తెలుసుకోవాలి అనుకుంటున్నారో సో వాటి గురించి మీరు తప్పకుండా ఈ వీడియో చూడొచ్చు. డిస్క్రిప్షన్లో ఆ లింక్ అటాచ్ చేస్తాను నేను. గైడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మా వాళ్ళు వెళ్ళి మెడిసిన్స్ కూడా కొనేశారు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చేసరికి పక్కనే ఇంకో వాటర్ఫాల్ కూడా ఉందన్నారు, అది మేము చూసాము. బట్ అక్కడికి వెళ్ళాలంటే కొంచెం డిస్టెన్స్ కవర్ చేయాలి, సో దానివల్ల టైం వేస్ట్ అని చెప్పేసి మేము ఇంకా స్కిప్ చేసేసాం. అలా స్పైస్ ప్లాంటేషన్ పార్ట్ కంప్లీట్ చేసుకొని మా జర్నీ స్టార్ట్ చేసే టయానికి ఆల్మోస్ట్ 11:30 to 12 అయింది. అండ్ దాని తర్వాత మేము వెళ్తున్నప్పుడు మధ్యలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకు 2 అడ్వెంచర్స్ యాక్టివిటీస్ కనపడ్డాయి, ఒకటి ఎలిఫెంట్ స్పోర్టింగ్ అండ్ ఇంకోటి జిప్ లైన్ యాక్టివిటీ. సో మేమందరం జిప్ లైన్ యాక్టివిటీ దగ్గర ఒక ఆల్మోస్ట్ 1 hour స్పెండ్ చేసాము, అంతా అందరు కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవ్వడానికి. అండ్ అట్ ద సేమ్ టైం మాకు అందరికీ ఫుల్ ఆకలి కూడా. సో మా చేటాన్ని అడిగితే ఒక మంచి ప్లేస్ దగ్గర తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి అదొక పాష్ రెస్టారెంట్, సో ఏదైతేనేమి ఫుడ్ ఇంపార్టెంట్ కాదని చెప్పేసి అక్కడ దిగేసి తినేసి మళ్ళీ స్టార్ట్ అయిన టైంకి ఆల్మోస్ట్ 3 దాటింది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి డ్యామ్ అండ్ బ్లైండ్ స్పాట్ అనమాట. ఈ రెండేమో సిటీ బయట ఉన్నాయి, అక్కడికి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. సో చాలా డౌట్ఫుల్గా ఉన్నాము అక్కడికి వెళ్తామా లేదా అనేది. సో మొత్తానికి 5 o'clock అయితే రీచ్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక న్యూస్ తెలిసింది ఏంటంటే బ్లైండ్ స్పాట్ క్లోజ్డ్ అనమాట. అంటే క్లోజ్డ్ ఇన్ ద సెన్స్ మేము వెళ్ళిన టైంకి క్లోజ్డ్, అండ్ అట్ ద సేమ్ టైం మేము మళ్ళీ వెళ్ళలేము, రెండు యాక్టివిటీస్ ఒకేసారి చేయలేము, బోట్ అను బ్లైండ్ స్పాట్. సో ఇంకా బ్లైండ్ స్పాట్ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది ఎట్లా కొట్ల. ఇంకా డ్యామ్ని చూడడానికి వెళ్ళాము. డ్యామ్ని చూడడానికి వెళ్ళినప్పుడు బోటింగ్ యాక్టివిటీస్ కనపడ్డాయి. అక్కడ వెళ్ళి కనుక్కుంటే 2 ఉన్నాయని చెప్పారు, ఒకటి పెడ్లింగ్ అను ఇంకొకటి వచ్చేసరికి ఇట్లా వాళ్ళే హ్యాట్లా కొట్టిస్తారు, వాళ్ళే తీసుకెళ్ళి కొంత దూరం వరకు తీసుకెళ్ళి మళ్ళీ ఎనికి వస్తారు. సో దానికన్నా బెస్ట్ పెడ్లింగ్ కదా అని చెప్పేసి ఇంకా పెడ్లింగ్ 2 మెంబర్స్ ఉండేది తీసుకున్నాం. సో ఇంకా ఫైనల్లీ ఒక 30 minutes వరకు టైం ఇచ్చారు పెడ్లింగ్ చేసుకోవడానికి. సో అలా మొత్తం తిరిగేసి వచ్చే టయానికి సాటిస్ఫైడ్. అండ్ దీని తర్వాత మేము అక్కడేవో చిన్న చిన్నవి ఉంటే షాపింగ్ అట్లాంటివన్నీ చేసేసుకున్నాము. సో మొత్తం అయిపోయి మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యడానికి 6 అయింది. సో క్లియర్గా ఇంకా మా సైట్ సీయింగ్ ప్లేసెస్కి స్టాప్ అనమాట. ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు మేము రిసార్ట్కి స్టార్ట్ అవ్వాలి. సో రిసార్ట్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఏదైతే ఊరికి ఇటుపక్క వచ్చామో ఇప్పుడు అటుపక్కకి వెళ్ళాలి ఊరికి, అక్కడ మన రిసార్ట్ ఉంది. సో అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో అది చాలా దూరం అనమాట. మనకి బీచెస్ టు మౌంటైన్స్ వాళ్ళు బుక్ చేసిన రిసార్ట్ వచ్చేసరికి గ్రాండ్ వ్యాలీ రిసార్ట్. ఈ రిసార్ట్ దగ్గరికి మనం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7 దాటింది. అండ్ అక్కడికి వెళ్ళాక వెల్కమింగ్ కూడా చాలా బాగుంది. అండ్ వాళ్ళు మనకి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు కనుక డిన్నర్ ఇక్కడే చేయాలనుకుంటే మేము అన్లిమిటెడ్ బఫే అనేది పర్ హెడ్ ఇంత 350 something ప్రొవైడ్ చేస్తాము, మీరు ఇక్కడ తినేయచ్చు లేదంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, బట్ ఆర్డర్ కూడా ఒక టైం ఉందని చెప్పారు. సో మనం ఎప్పుడు తింటామో తెలీదు, సో వెంటనే తినేస్తే పని అయిపోయింది కదా అని చెప్పేసి మేము ఓకే అన్నాము. అండ్ మెల్లన 2 hours టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా రూమ్స్కి వెళ్ళేసి చాలామంది ఇంకా స్విమ్మింగ్ కూడా వెళ్ళిపోయాము. మీరు అనుకోవచ్చు ఈ టైంలో స్విమ్మింగ్ ఏంట్రా బాబు అని. సో అట్లా స్విమ్మింగ్ ఇంకెట్లా, బట్ స్విమ్మింగ్ చేశాక చాలా అంటే చాలా చల్ల నీళ్ళు, వన్స్ దిగేటప్పుడు కూల్గా ఉంది కానీ బయటకు వచ్చేటప్పుడు నార్మల్ ఎవ్రీథింగ్.
అండ్ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము డైరెక్ట్గా ఫుడ్కి వెళ్ళిపోయాము. ఫుడ్ వచ్చేసరికి అన్లిమిటెడ్ బఫే, అంటే మనం అక్కడ అన్లిమిటెడ్ అన్నా కానీ లిమిటెడ్ ఐటమ్సే ఉన్నాయి, అంటే మనం తినే ఉన్నాయిలేండి. అట్లా ఇంకా మనం కావాలంటే మనం ఏదైనా అడిషనల్గా పెట్టుకోవచ్చు, లైక్ కాంప్లిమెంట్స్ ఏమంటారు వాటర్ మిలన్ జ్యూస్ కానీ ఇట్లాంటివన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు, వాళ్ళు తెచ్చిస్తారు. సో మేమే లాస్ట్ అన్నమాట వెళ్ళాము, వచ్చాము. ఇంకా అట్లానే క్యాంప్ ఫైరు ఇంకా మ్యూజిక్ అంతా అయిపోయింది. సో ఇదంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ 12 దాటేసింది. ఇంకా 12కి మా డే 1 క్లోజ్ అనమాట. సో ఇంకా అందరం వెళ్ళి స్లీప్ వేస్తాం. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ డే 1. సో వెల్కమ్ టు ద డే 2 ట్రిప్ ఆఫ్ అవర్ జర్నీ. సో డే 2 ప్లాన్ వచ్చేసరికి మేము మార్నింగ్ 8:00 లేచాము, అండ్ 8 to 9 మధ్యలో మాకు బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంట్గా ప్రొవైడ్ చేశారు, అండ్ అట్ ద సేమ్ టైం రెడీ కూడా అయ్యాము. సో బ్రేక్ఫాస్ట్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి, లైక్ బ్రెడ్ టోస్ట్, గులాబ్ జామ్, అన్నీ చాలా పెట్టేశారు. బ్రేక్ఫాస్ట్ బాగుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత రెడీ అయిన తర్వాత మేము ఎల్ఎపికి స్టార్ట్ అయ్యాము. సో ఎల్ఎపి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 hours మున్నార్ నుంచి. సో ఆఫ్టర్నూన్ 2 అట్లా వెళ్తాం అనుకున్నాము, బట్ ఇంకా లేట్ అయింది, 3 అయింది. ఎందుకంటే ఈ డే 2 ప్లాన్ వచ్చేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి బోట్ హౌస్ అనమాట. సో బోట్ హౌస్లో ఉంటున్నాం మనం డే 2 అంతా. ఈ బోట్ హౌస్ జర్నీ, ఈ బోట్ హౌస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:00 స్టార్ట్ అయితే వాళ్ళు బోట్ అప్పుడు స్టార్ట్ చేస్తారు. సో మనం వెళ్ళి 2:00 రెడీగా ఉంటే వాళ్ళు 2 to 6 వరకు తిప్పుతారనమాట వాటర్లో. అక్కడ మాకు లేట్ అయింది, వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3 అయింది. ఎందుకంటే మేము స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 10:30-11 అయింది. సో అప్పటికి ఫాస్ట్కి వెళ్ళాం, 3:00 కల్లా, సారీ 4:00 రీచ్ అయ్యాం. సో అప్పటికి 4:00 రీచ్ అయినా కూడా మమ్మల్ని బాగా వెల్కమ్గా రిసీవ్ చేసుకున్నారు, బోట్ కూడా బాగానే తిప్పారు 7 దాకా. మున్నార్ టు ఎల్ఎపి టోటల్ 5 hours జర్నీ అనమాట. సో ఈ జర్నీ అంతా పైగా డే టైం, సో చాలా ఇరిటేటింగ్గా ఉంది. అండ్ పైగా ముందు రోజు నైట్ నిద్ర లేదు, లేట్గా పడుకున్నాము, అండ్ మళ్ళీ ఎమ్మటే రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలంటే అసలు చాలానే చాలా ఇసుగ్గా ఉంది. బట్ స్టిల్ అప్పటికీ ఏదో ఒక విధంగా మా వాళ్ళని ఫుల్ ఎనర్జీతో యాక్టివేట్ అయ్యేటట్టు మధ్య మధ్యలో బ్రేక్ పాయింట్స్ లాగా ఒక్కొక్క చోట ఆగి మళ్ళీ రిఫ్రెష్ అవుతూ, సో మొత్తానికి ఆ జర్నీ కూడా వేస్ట్ కాకుండా ఫుల్గా ఎంటర్టైన్ అయ్యి వెళ్ళామన్నమాట. సో ఫైనల్లీ ఎల్ఎపి బోట్ హౌస్కి వెళ్ళాము. ఇక్కడ చాలా బోట్ మోడల్స్ ఉంటాయి, ఒక్కొక్క మోడల్ వచ్చేసరికి ఒక్కొక్క టైప్, లైక్ ఒకటి ఏసీ ఉంటుంది, ఇంకొక దానికి ఏసీ ఉండదు, అండ్ రూమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇంక ఎట్లా అంటే ఇంక ప్రైస్ని బట్టి. సో మనం చాలా చీపెస్ట్ తీసుకున్నాం, బట్ చాలా బాగుంది. అక్కడ స్పెండ్ చేసిన 1 day చాలా బాగా అనిపించింది. అండ్ ఈ బోట్ ఏదైతే ఉందో కింద మనకి 1 bedroom ఇచ్చారు, అండ్ పైన మనకి 2 bedrooms అనమాట. అండ్ బోట్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు మనకి వెల్కమింగ్గా జ్యూస్ కూడా ఇచ్చారు. అండ్ జ్యూస్ తాగేసి మనం కొంచెం సేపు, మనం ఎట్లనో మధ్యాహ్నం లంచ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళే 4 అయినా కూడా మనకి లంచ్ ప్రొవైడ్ చేశారు. ఆ లంచ్ కూడా ఐటమ్స్ వచ్చేసరికి ఫుల్ ఫిషెస్ అనమాట. ఫిష్, నాన్ వెజ్ వాళ్ళకి ఓన్లీ ఫిష్, అండ్ వెజ్ వాళ్ళకి బెండకాయ, ఇంకేవో చేశారు, బాగుంది. సో మొత్తానికి ఎంజాయ్డ్ ఆ ఫుడ్ కూడా, అండ్ డీసెంట్ ఫుడ్ అనే చెప్పచ్చు. ఎందుకంటే అంత చీప్ దానిలో తీసుకున్నా కూడా ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు చేసిన ఎఫర్ట్స్కి అయితే చాలా బెస్ట్ అని చెప్పాలి. ఇంకా ఫుడ్ తినేసరికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది, అండ్ ఫుడ్ చెప్పినట్లుగా చాలా బాగుంది. అండ్ తర్వాత మేము ఇంకా అందరం ఫొటోస్ కోసం ట్రై చేసాం లైట్నింగ్లో, చాలా బాగుంది. అసలు ఆ వెదర్కి, ఆ వాటర్కి, ఆ టైంకి చాలా కరెక్ట్గా సెట్ అయింది. సో కొన్ని ఫొటోస్ బాగా వచ్చాయి. దీని తర్వాత ఇంకా మేము ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయి 6 అయిపోయింది. ఇంకా అందరం రిలాక్స్డ్గా మాట్లాడుకుంటూ ఇంకా అలానే నైట్కి ఫుడ్ కూడా కిచెన్లో ప్రిపేర్ చేస్తున్నారు. సో కనుక్కుంటే చికెన్ అండ్ చపాతి, ఇంకా వెజ్ వాళ్ళకి ఏదో చేశారు. మా వాళ్ళు కొంతమంది బయట ఆర్డర్ పెట్టుకున్నారు. సో ఆర్డర్ పెట్టుకుంటే ఇక్కడికి వస్తారు, వాళ్ళే తెచ్చిస్తారు మనకి. సో అది కూడా ఒక మంచి ఆప్షన్ ఉంది. అలా ఫుడ్, నైట్ ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేసుకొని అంతా సెట్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ తొందరగానే తిన్నాం అది కూడా. ఎందుకంటే మళ్ళీ నైట్ మ్యూజిక్ అవన్నీ లేట్ అయింది మళ్ళీ వీళ్ళు. గైస్ ఇది నైట్ టైం ఫుడ్, ఇది చికెన్ కర్రీ, చికెన్ ముద్దతో చేసిన కర్రీ, అది రసం, ఇది బెండకాయ ఫ్రై, ఇది అన్నం, ఇది పప్పు, ఇది చపాతీలు వేడివేడిగా ఉన్నాయి, ఇది ప్లేట్లు గ్లాసులు అనమాట. ఉంటారు ఉంటారు అని చెప్పేసి ఇంకా ఫుడ్ కూడా కంప్లీట్ చేసుకొని అందరం 9:00 సెట్గా ఇంకా రెడీగా ఉన్నాము. ఫుల్ మ్యూజిక్ ప్లే అంతా నైట్. పైన ఒక 2 bedrooms ఎదురుగా ఒక ప్లేస్ ఉంటుంది. సో ఆ ప్లేస్లో మనకి కూర్చొని మాట్లాడడం కానీ లేదా టీవీ చూడడానికి ఎంజాయ్ చేయడానికి ఆ ప్లేస్ అన్నమాట.
వెల్కమ్ టు ద ఎలపి బోట్ హౌస్ స్టోర్. ఇది వచ్చేసి మన ఎంట్రీ పాయింట్ అనమాట. మనం ఇక్కడ చెప్పులో వేసి లోపలికి ఎంటర్ అవుతాము. అండ్ ఇక్కడ కూర్చోడానికి మనకి అవైలబిలిటీ కూడా ఉంది, విత్ సోఫాస్ కానీ ఇట్లా సైడ్స్ అటాచ్ చేసిన సీట్స్ కానీ. మొత్తం వ్యూయింగ్ కోసం చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ లాంటిది అనమాట. మనం ఫుడ్ ఇక్కడే చేయాలి, డిన్నర్ కానీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇక్కడే చేయాలి. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. సో ఇక్కడ ఒక 1 బెడ్రూమ్ ఉందన్నమాట. మన కోసం వాటర్ క్యాన్స్ అన్ని చాలానే తెచ్చిపెట్టారు, ఎప్పుడు ఎలా రిక్వైర్మెంట్ అవుతుందో తెలియదు కాబట్టి. సో ఇది 1 బెడ్రూమ్ అనమాట, విత్ ఏసీ అండ్ ఫ్యాన్ కూడా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సింక్. ఇప్పుడు వచ్చేసి కిచెన్ అన్నమాట. సో ఇక్కడ మన కోసం వంటలు చేస్తారు 3 పూట్ల. అండ్ మనం మధ్య మధ్యలో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఏం చేశారని, అంత ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి అప్ స్టేర్స్. సో 1 ఫ్లోరే అనమాట మనకుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, సేమ్ అలాంటి బోట్సే ఉంటాయి మ్యాక్సిమం, బట్ డిఫరెన్స్ ఉంటుంది ఫర్నిచర్ కానీ సెట్టింగ్ అంతా. సో ఇది వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇది కూడా అంతే, సేమ్ ఏసీ అండ్ ఫుల్ ఫర్నిచర్. అలానే దీని పక్కన ఇంకొకటి అటాచ్ అయి ఉంటుంది. సో ఇది కూడా అంతే, సేమ్ ఇంకో బెడ్రూమ్. సో టోటల్ ఒక 9 టు 10 మెంబర్స్కి అయితే కంఫర్టబుల్ అని చెప్పచ్చు ఈ 3 బెడ్రూమ్స్ కలిపి. ఇంకా ఎక్కువ వెళ్ళినా పర్లేదు, ఇక్కడ కూర్చోవచ్చు, పడుకోవచ్చు కూడా. సో ఇది వచ్చేసి మెయిన్ హాల్ లాంటిది అనమాట. ఇక్కడే మొత్తం ఎంజాయ్మెంట్కి కానివ్వండి, మ్యూజిక్, ఇంకా మళ్ళా వ్యూయింగ్ కోసం కానివ్వండి, అల్లరి చేయడానికి వాట్ నాట్ ఇక్కడే చూసుకోవచ్చు. అక్కడ కవర్ వేశారు కానీ అక్కడ నుంచో చూస్తే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. అండ్ ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఇది కూడా ఫర్నిచర్ అనమాట ఫుల్లీ. చూస్తే మనకి ఇక్కడ ఏసీ టీవీ హాల్లో పెట్టారు, మనం నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసిన ప్లేస్ అనమాట ఇది. సో అది లాస్ట్ వ్యూ పాయింట్. సో ఆ ప్లేస్లో మేము నైట్ ఫుల్ చిల్ అయ్యాము, చాలా బాగుంది. అండ్ నైట్ అక్కడే పడుకునేసరికి ఆల్మోస్ట్ 12 దాటింది, సేమ్ యాజ్ యూజువల్. అండ్ ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తారు, ప్రతి రూమ్లో ఏసీ ఉంటుంది. అండ్ మొత్తం ఫర్నిచర్ చాలా బాగుంది, ఫర్నిచర్ అంతా కానీ లేదా చాలా కంఫర్ట్గా ఉంది చెప్పాలంటే. సో అదనమాట. సో బోట్ హౌస్ వచ్చేసరికి మొత్తం మార్నింగ్ లేచేసరికి ఇంకా ఆల్మోస్ట్ 7 అయింది. ఇంకా మేము రెడీ అయ్యేసరికి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా అలా మా 2 జర్నీ ఎండ్ అయిపోయి ఇప్పుడు ఇట్స్ 3 జర్నీ అని చెప్పచ్చు. బట్ 3 వచ్చేసరికి చాలా తక్కువ, ఎందుకంటే కంప్లీట్గా లేము అండ్ ఎందుకంటే మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళాలి కాబట్టి. సో తక్కువ ప్లేసెస్ కవర్ చేసాం 3లో కూడా. సో 3 జర్నీ వచ్చేసరికి కొచ్చి అనమాట. సో కొచ్చిలో మధ్యలో బీచ్ దగ్గర ఆగాము. సో కొచ్చి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ అంతే ఎలపి నుంచి. సో దారిలో బీచ్ కానీ ఇంకా మధ్య మధ్యలో కొన్ని సీనరీస్ ఉంటే అక్కడ కానీ కవర్ చేసుకొని దాని తర్వాత ఇంకా వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 to 1 అయింది అనుకుంటా. ఇంకా డైరెక్ట్గా మేము కొచ్చిలో ఉండే లుల్లు మాల్కి వెళ్ళామన్నమాట. ఆ లుల్లు మాల్లో గాడ్ ఫాదర్ మూవీ చూడడానికి వెళ్ళాం. సో అక్కడ మన తెలుగోలు ఫుల్గా ఉన్నారు, హాల్ చిన్నదైనా కానీ మొత్తం నిండిపోయి ఉంది. సో అట్లా మూవీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5. సో ఇక్కడ నుంచి అందరం స్ప్లిట్ అనమాట. కొంతమంది బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెన్నైకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మన నేటివ్ ప్లేసెస్కి ఆంధ్రాలో. సో అట్లా వెళ్ళే వాళ్ళు స్ప్లిట్ అయిపోయాము. ఇక్కడితో మా ట్రిప్ ఎండింగ్ అనమాట, ఎవరికి ఇంటికి వెళ్ళాలని లేదు. బట్ స్టిల్ ఉన్న టైంలో తక్కువ డేస్ అయినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ ట్రిప్ ఎంజాయ్మెంట్ ఎంత అంటే మాటలో చెప్పలేనంత, దానికి నిదర్శనమే ఈ ట్రిప్ వ్లాగ్. సో హోప్ యూ ఎంజాయ్ ద ట్రిప్ వీడియో. సో ట్రిప్ కాస్ట్ మీకు చెప్పలేదు కదా, సో మొత్తం ఆల్మోస్ట్ 8000 సంథింగ్ అయింది. ఇంకా అడిషనల్ ఖర్చులు వచ్చేసరికి మధ్యలో మనం ఏమన్నా తినడానికి ఆగితే తప్ప అంతకుమించి ఎక్కువ ఖర్చులు అవ్వవు. సో మీరనుకున్న ప్రైస్లో మీకు కావాల్సిన ప్లేసెస్ కవర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు బీచ్ టు మౌంటైన్స్ వాళ్ళని కన్సల్ట్ అవ్వాల్సిందే. సో దట్స్ ఇట్ గైస్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చితే ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. ఫైనల్లీ థ్యాంక్ యూ ధనుష్ బ్రో ఫర్ మేకింగ్ అవర్ ట్రిప్ జర్నీ సో బ్యూటిఫుల్.